నమస్తే. ఈరోజు కొరకు శ్రీ అమ్మా భగవాన్ బోధన. మీరు లోపల ఒకలా ఉండి బాహ్య ప్రపంచంలో మరో వాస్తవాన్ని అనుభవించలేరు. ఈ అద్భుతాన్ని తెలియజేస్తున్నవారు అహ్మదాబాద్కు చెందిన అనురాధ. ఇది 2020 సంవత్సరంలో జరిగిన గురుపూర్ణిమ ప్రక్రియకు సంబంధించిన అద్భుతం. ఆ కార్యక్రమంలో శ్రీ అమ్మా భగవాన్ మెదడులో దైవికమైన శస్త్రచికిత్స చేయడానికి సంకల్పం తీసుకున్నారని విని మేము భాగ్యవంతులం అని భావించాము. ఇంట్లో కూర్చొనే ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న నేను సత్యలోకంలోని ప్రతి దీక్ష స్థలానికి వెళ్ళాను. గోల్డెన్ రాక్ వద్ద దీక్ష జరుగుతున్న సమయంలో శ్రీ అమ్మా భగవాన్ నా మెదడు మధ్యలో స్థిరంగా కూర్చొని ఉండడం చూడగలిగాను. నా మెదడులో ఉన్న శ్రీ భగవాన్పై తప్పితే మరోచోట ఎక్కడా నా దృష్టి పోలేదు. నా శరీరంలో కండరాలను కదిలించలేకపోయాను. నేను సజీవ విగ్రహంలా కూర్చుండిపోయాను. పరంజ్యోతి దర్శనం కోసం నేను ఎలా కళ్ళు తెరుస్తానని ఆశ్చర్యపోయాను. ఏదో విధంగా చాలా ప్రయత్నంతో మన సత్యలోక పరంజ్యోతిని చూడడానికి నా కళ్ళు కొద్దిగా తెరవగలిగాను. ఆ తరువాత శవాసనంలోకి వెళ్లమని మాకు తెలియజేశారు. కానీ ఇది చేయడం నాకు అసాధ్యం అనిపించింది. నా కళ్ళు కొద్దిగా తెరిచి ఉన్నాయి. నేను కూర్చున్న చోటుకి ఎదురుగా ఉన్న స్విచ్ బోర్డులో ఒకే ఒక స్విచ్ చూడగలిగాను. పక్కనే ఉన్న స్విచ్లు చూడడానికి కూడా నా కంటి కండరాన్ని కదిలించలేకపోయాను. నేను ఒక గంట సేపు అలా కూర్చొని ఉండి ఉంటాను. నా భర్త నాకు వస్తున్న ఫోన్ కాల్స్ సమాధానం ఇస్తున్నట్లు నాకు తెలుస్తుంది. నిజమే, నేను మేల్కొని ఉన్నాను కానీ కనురెప్పను కూడా కదపలేకపోయాను. ఒక గంట సేపటికి నేను చాలా చాలా నెమ్మదిగా, నిజం చెప్పాలంటే సెంటీమీటర్ల కదలికలో శవాసనంలోకి వెళ్ళాను. మరలా పైకప్పుపై దృష్టి సారించి మరో గంట సేపు అలానే ఉండిపోయాను. 2 గంటల సమయం ప్రయత్నం చేయగా అది కూడా నెమ్మదిగా కదలగలిగాను. ఈ నిచ్చల సమయంలో చేయవలసిన పనులను గురించి కొన్ని అస్పష్టమైన ఆలోచనలు వచ్చి వెళ్ళాయి. శరీరాన్ని కదిలించడానికి మనస్సు ఉరికినప్పటికీ మనస్సు నుండి శరీరం స్వతంత్రంగా ఉండి దాని సూచనను అది అనుసరించి స్థిరంగా ఉంది. శారీరక శస్త్రచికిత్స తర్వాత క్లోరోఫారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో అలా నేను చివరిలో అనుభవించగలిగాను. నేను మరోలా ఉన్నానని గమనించాను. ఇంతటి అద్భుతమైన అనుభవాన్ని వ్రాతపూర్వకంగా భద్రపరచడానికి ముందు నేను ఇంకా కాస్త గమనించాల్సిన అవసరం ఉంది. దేవాదిదేవులైన శ్రీ అమ్మా భగవాన్లకు సర్వదా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.